हाई फ्रेंड्स वेलकम टू तेलुगु ब्यूटी गत कुछ रोजल नुंचि आंध्रप्रदेश लो प्रधान प्रतिपक्ष में वैएसआर कांग्रेस पार्टी लोकी वलसल परंपर कोनसागुतूने उंदी गतंलो अधिकार पार्टी लोकी पोयिना आरसीपी नेतलु कूडा कोंतमंदी वैसीपी लोकी चेरिपोतुन्नारु అధికార పార్టీ పదవులకు రాజీనామా చేసి ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. నంద్యాల ఇన్ఛార్జిగా ఉన్న శిల్పా మోహన్ రెడ్డి అధికార పార్టీని కాదని ప్రతిపక్షంలో చేరిపోయారు. ఇక గతంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు సంచలన యువనేత జగన్మోహన్ రెడ్డిపై ఉప ఎన్నికల్లో పోటీ చేసిన డిఎల్ రవీంద్రారెడ్డి ఇప్పుడు వైసీపీలోకి రానున్నారనే వార్తలు మగ్గుమంటున్నాయి. వైఎస్ఆర్ బతికున్నప్పుడు కాంగ్రెస్లో మంత్రిగా పనిచేసిన ఆయన వైఎస్ఆర్ మరణించిన తర్వాత జగన్ పైనే ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు జగన్పై చిత్తు చిత్తుగా ఓడిపోయారు డిఎల్ రవీంద్రారెడ్డి. ఇప్పుడు అలాంటి డిఎల్ రవీంద్రారెడ్డి వైఎస్ఆర్ పార్టీలోకి వస్తున్నారని దానికి నిదర్శనంగా ఇప్పుడు ఆయన సన్నిహితుల్లో కొంతమంది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిపోయారు. ఇక ముందు తన క్యాడర్ను పంపించి తర్వాత డిఎల్ కూడా వైఎస్ఆర్ పార్టీలోకి రావాలని ఇలా చేస్తున్నారని వైసీపీ శ్రేణులతో పాటు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాగుందా?